Hi friends, welcome to Smart Business Ideas in Telugu. Prati roju mana channel lo kotta kotta business ideas gurinchi videos cheyadam jarugutundi. Nenu pette prati video tappakunda chudalanukunte kinda kanipistunna red color subscribe button nu click cheyandi. Alage pakkana unna bell icon ni click cheyandi. Deeni valla nenu pette prati video notification roopamlo meeku andutundi. Welcome to Smart Business Ideas. ఫ్రెండ్స్, రైతులను పోటీస్వరం చేసే పంట లక్ష పెట్టుబడితో 60 లక్షల ఆదాయం. అదేంటో మరి చూద్దామా. ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ రావు, ఒక్క పోస్టుకే వేలాది మంది పోటీ పడుతున్నారు. ఇక ప్రైవేట్ లో మంచి జాబ్ చేద్దామనుకున్నా మనశ్శాంతి ఉండదని చాలా మంది ఫీల్ అవుతారు. అస్తమానం ఆఫీసును గురించి ఆలోచించాలి, మానసిక ఒత్తిడి పెరుగుతుందని భావిస్తారు. అలాంటి వారంతా జాబ్స్ వదిలేసి రైతుల్లా మారుతున్నారు, పొలంలోకి దిగి వ్యవసాయం చేస్తున్నారు. సంప్రదాయ పంటలు కాకుండా విభిన్న పంటలు పండిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. అలాంటి వాటిలో గంధం చెట్ల సాగు, శాండల్వుడ్ కల్టివేషన్ ఒకటి. ఎంతో ఖరీదైన ఈ చెట్లను పండిస్తే డబ్బు బాగా వస్తుంది. పంట దిగుబడికి సమయం పట్టినా ఇతర పనులు చూసుకుంటూనే వీటిని సాగు చేయవచ్చు. కేవలం 100,000 రూపాయల ప్రారంభ పెట్టుబడి పెడితే చాలు, 60 లక్షల వరకు సంపాదించవచ్చు. గంధపు చెట్లకు దేశంతో పాటు విదేశాల్లోనూ డిమాండ్ బాగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఏడాదికి మొత్తం 6 నుంచి 7 వేల టన్నుల డిమాండ్ ఉంది. అందుకే చందనం సాగుతో రైతులు తక్కువ సమయంలో కోట్లాది రూపాయలు లాభం పొందవచ్చు. మన దేశంలో ఇప్పటికే ఎంతో మంది గంధపు చెట్లను సాగు చేసి విజయవంతమయ్యారు. చందనం సాగును ఎలా ప్రారంభించాలి? గంధపు చెట్లను 2 విధాలుగా సాగు చేయవచ్చు. మొదటిది సేంద్రియ వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్. రెండవది సాంప్రదాయ పద్ధతి. సేంద్రియ పద్ధతిలో గంధపు చెట్లను సిద్ధం చేయడానికి 10 నుండి 15 సంవత్సరాలు పడుతుంది. సాంప్రదాయ పద్ధతిలో చెట్టు పెరగడానికి 20 నుండి 25 సంవత్సరాలు పడుతుంది. కానీ అన్ని సంవత్సరాలు ఎదురు చూడాలంటే కష్టమే. అందుకే చాలా మంది సేంద్రియ పద్ధతిలోనే గంధపు చెట్లను సాగు చేస్తారు. నీటి పిహెచ్ విలువ 6.5 కంటే ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో తెల్లచందనం సాగు చేయవచ్చు. ఆ ప్రాంతాల్లో ఇది బాగా పండుతుంది. నీటి పిహెచ్ విలువ 6.5 కంటే తక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఎర్రచందనం సాగు చేస్తారు. రైతులు ఎన్నో రకాల పంటలను పండించవచ్చు, కానీ అన్నిటికంటే దీనికే అధిక ధర లభిస్తుంది. ఇతర మొక్కలతో పోలిస్తే గంధపు మొక్కలు చాలా ఖరీదైనవి. ఒక మొక్క సగటు ధర 400 రూపాయలు. ఒక 200 వరకు మొక్కలు కొంటే 80,000 ఖర్చవుతుంది. మీకు 5 ఎకరాల భూమి ఉంటే ఒక ఎకరంలో గంధపు మొక్కలను నాటి మిగతా భూమిలో ఇతర పంటలను వేసుకోవచ్చు. అప్పుడప్పుడు మాత్రమే గంధపు మొక్కలకు సమయం కేటాయిస్తే చాలు. మన దేశంలో గంధం చెక్క ధర కిలో 8 నుండి 10 వేల వరకు పలుకుతుంది. అదే విదేశాల్లో 20 నుండి 25 వేల వరకు పలుకుతోంది. బాగా ఎదిగిన చెట్టు నుంచి దాదాపు 8 నుండి 10 కిలోల కలప తీయవచ్చు. ఒక ఎకరంలో చందనం చెట్టు ద్వారా 50 నుండి 60 లక్షలు సంపాదించవచ్చు. సో ఫ్రెండ్స్, మరి దేని కొరకు ఆలస్యం? పోటీశ్వరులు కావాలంటే ఈ గంధపు చెక్క శాండల్వుడ్ ఫార్మింగ్ గురించి అధ్యయనం చేయండి, ముందుకడుగు వేయండి. వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.